kushi meeru kanapadite kushi mee maata vinabadite బాగా పాడుతున్నారండి. నైస్. ఈ పాటలు ఆకట్టుకుంది. మొన్న అబ్దుల్ వహాబ్ గారు వచ్చారండి. సో వి హ్యాడ్ అ గుడ్ ఇంటరాక్షన్. తెలుగు రాకపోయినా మంచి పాటలు ఇచ్చారు. అది సో వరుస పెట్టి లవ్ స్టోరీస్ ఎక్కువ చూసాం ఇవి. సో వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ఖుషి అండి? ఎంత మీరు అనుకున్న స్థాయికి అది హిట్ అయిందా? నేను అనుకున్నట్టు తీసానని అనుకుంటున్నానండి. ఇంకా హిట్ అనేది నాకు తెలిసిన వాళ్ళందరూ చూసిన వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎల్డర్స్ దగ్గర నుంచి జర్నలిస్టుల దగ్గర నుంచి చాలా అప్రిషియేషన్ ఉంది. కామన్ పీపుల్లో చాలా రోజుల తర్వాత ఫ్యామిలీస్కి కలిసి వెళ్ళి ఎంజాయ్ చేసామని వినిపిస్తుంది. సో ఎవరికోసం అయితే తీసాను ఈ సినిమా వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేది నాకు బాగా హ్యాపీగా ఉంది. చాలా ఎక్సలెంట్ యాక్టర్గా విజయ్ దేవరకొండ ప్రూవ్ చేసుకున్నారు ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్. అంటే ఆయన ముందు వెయిటింగ్ ఎక్కువ ఉన్నా కూడా ఒక టర్నింగ్ పాయింట్ వచ్చాక అద్భుతంగా ప్రూవ్ చేసుకున్నారు. సమంత కూడా ఎక్సలెంట్ యాక్టర్ అని విడుదలైన తన సినిమాలు చూస్తే అర్థమైంది. కానీ జస్ట్ దీనికి ముందు రిలీజ్ అయిన వాళ్ళిద్దరు సినిమాలు కొంచెం వర్కౌట్ కాని సినిమాలు, లైగర్ ఒకటి, శాకుంతలం ఒకటి. సో ఖుషి రిలీజ్కి ముందు ఎలా ఫీల్ అయ్యారు మీరు మరి? అంటే లైగర్ ముందే స్టార్ట్ చేసామండి ప్రాసెస్ అంతా. అవును అవును. ఆల్మోస్ట్ డియర్ కాంప్లీట్ తర్వాత నుంచి నడుస్తుంది డిస్కషన్ విజయ్ గారితో. యాక్చువల్లీ లైగర్ ముందే చేయాలి, తనకు లైగర్ ముందు లైనప్లోకి వెళ్ళడం వల్ల నేను లైగర్ తర్వాత చేశాను అనమాట. సో ఈ రిజల్ట్లు ఇవేవి సంబంధం లేకుండానే వర్క్ జరిగింది ప్యాలర్గా. సో ఒకసారి వాట్ ఎవర్ ద రిజల్ట్స్, ఒకసారి సెట్స్కి వెళ్ళిన తర్వాత ఈ సినిమాకి ఎంత ఎఫర్ట్ పెట్టాం, ఈ సినిమా మనం అనుకున్నట్టు తీయగలుగుతున్నది, దాని మీదే కాన్సన్ట్రేషన్ అంతా ఉంది. సెట్లో కూడా ఫుల్గా పాజిటివిటీ ఉండేయండి. సినిమా గురించి ఎప్పుడు కూడా ఒక 1% కూడా డౌట్ లేదు. రాసినప్పుడు కానీ కాశ్మీర్లో కానీ షూటింగ్ జరుగుతున్నప్పుడు కానీ ముగ్గురం సూపర్ సినిమా తీయబోతున్నాం అనే ఒక ఫీలింగ్లోనే ఉన్నాం. ఈ ఫిల్మ్ ప్రమోషన్స్లో అండ్ మొదటి నుంచి ప్రత్యేకంగా గమనించింది విజయ్ దేవరకొండ సామ్ ఇద్దరు బెస్ట్, ఒక మంచి రొమాంటిక్ పేర్ ఆన్ స్క్రీన్ అని ఆ ప్రొజెక్షన్ బాగా స్పష్టంగా కనిపించింది. అంటే వీళ్ళ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి అది డెలిబరేట్గా మీ అటెంప్టా లేక మొత్తం టీం అంతా అనుకున్నారా? అంటే ఆన్ స్క్రీన్ వీళ్ళిద్దరు ఇప్పుడు ఎలా అయితే ఎస్ఆర్కే కాజోల్ అంటారు అలా వీళ్ళిద్దరిది ఒక రొమాంటిక్ హిట్ పేర్ అని చూపించే ప్రయత్నం అయితే చాలా జరిగింది. ఎక్కడ ఆఫ్ స్క్రీన్? అంటే ఆన్ స్క్రీన్ బట్ ప్రమోషన్స్లో ఆఫ్ స్క్రీన్. అంటే సోషల్ మీడియా ముఖంగా కావచ్చు, అప్పుడు కాశ్మీర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు జరిగిన ఒకటి రెండు చిన్న చిన్న ఉదంతాలు ఏవో బయటకు వచ్చిన లీక్స్ అని. అంటే ఒకటండి, విజయ్ని యాక్టర్గా మీరు తీసుకున్న ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ చాలా న్యాచురల్గా ఉంటాడు అనమాట. ఎక్కువ మాట్లాడేటప్పుడు ఎక్కువ డ్రామటైజేషన్ ఏమి ఉండదు. సో మనసుకి ఏమనిపించింది అది మాట్లాడినట్టు ఉంటాడు విజయ్. సో మీరు ఎప్పుడైనా విజయ్తో మాట్లాడిన సందర్భాలు ఉంటే చాలాసార్లు, సో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు సెంటెన్స్ని ఫామ్ చేసి దాన్ని గ్రామటికల్గా తప్పులు లేకుండా చూసుకొని అలా ఒక ఫార్మేట్ చేసుకొని మాట్లాడినట్టు ఉండదు. సో నేచురల్గా మాట్లాడినట్టు ఉంటుంది. అండ్ శామ్ అంటే మన అందరికీ కూడా ఏంటంటే ఏమై చేసే దగ్గర నుంచి శామ్ను చూసినప్పుడే వచ్చిన ఒక పాజిటివ్ ఫీలింగ్, వెరీ ఎక్స్ప్రెసివ్ ఉంటుంది అమ్మాయి ఫేస్ కానీ ఇది కానీ. సో మాకు ప్రమోషన్ యాక్టివిటీస్లో కాశ్మీర్లో 28 డేస్ చేసాం కాబట్టి మాట్లాడుకుంటున్నప్పుడు సరదాగా ఏదైనా ఇది బాగుంటుంది, ఇది ప్రమోషన్లో వెళ్దాం కూడా బాగుంటుంది అని సరదాగా చేసినవి అవన్నీ కూడా. డెలిబరేట్గా ప్లాన్ చేసి చేసినవి కాదు ఏది కూడా, ఆఫ్ స్క్రీన్ ప్రమోషన్స్ కూడా. బట్ ఏంటంటే వాళ్ళిద్దరూ ఆఫ్ స్క్రీన్ మాట్లాడుతున్నా కూడా మనకు అది అనిపిస్తుంది, ఎందుకంటే ఆ చిన్న ఆ మ్యాజికల్ కెమిస్ట్రీ అనేది ఉంటుంది ఇద్దరి మధ్యలో. యా